భవిష్యత్తులో రాజ్యభ్రష్టత ఉన్నదని వాళ్లే చెబుతారు. ఇప్పుడు నీకు నేను ఒక కిటుకు చెబుతున్నా విను. నేను సామాన్యుణ్ణి అనుకోకు. త్రికాల జ్ఞానం కలిగిన వాణ్ణి. త్రికాల జ్ఞానం అంటే ఏమిటి? ఇది వరకు ఏం జరిగిందో చెప్పగలడు, అది భూతకాలం. ఏమి జరగబోతోందో చెబుతాడు అంటే భవిష్యత్తు. ప్రస్తుతం ఏం జరుగుతోందో చెబుతాడు వర్తమానం. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది, ఈ మూడు చెప్పగలిగే అత్యద్భుత జ్యోతిష పాండిత్యం కలిగిన వాణ్ణి. వింటే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత నీ ఇష్టం. తొలగాలంటే కష్టం. నా మాట ఎంత కష్టమైనా విని ఆత్మార్పణకైనా సిద్ధపడాలి. నీ రాజ్యం వదిలిపెట్టి ఇప్పుడు ఇంకొక రహస్యం చెప్పనా? నేను జ్యోతిష్కుణ్ణి, భవిష్యత్తు కూడా చెప్పగలనని చెప్పాను కదా. త్రికాల జ్ఞానవేత్తని, మూడు కాలాలు తెలుసు. కాబట్టి ఏం జరుగుతుందో చెప్పగలను, ఏం జరగబోతుందో చెప్పగలను. భవిష్యత్తులో ఒక మహానుభావుడైన బ్రాహ్మడు వస్తాడు. వాడు గొప్ప జ్యోతిషవేత్త, చాలా అందంగా ఉంటాడు, నీలమేఘఛాయ శరీరుడై ఉంటాడు. ఆయన గొప్ప అహింసా మతాన్ని బోధిస్తాడు. ఆయన ఏం చెయ్యాలో కర్తవ్యం చెబుతాడు. ఎన్ని రోజుల్లో వస్తాడు? 18 రోజుల్లో ఇక్కడికి వస్తాడు. ఉత్తర దేశం నుంచి వస్తాడు. ఆయన చెప్పినట్టు నడుచుకున్నావంటే ఇక నీకు తిరుగులేదు, నీ కష్టములన్నీ పోతాయి, నీ రాజ్యం నీకు దక్కుతుంది. ఆయన చెప్పిన వాటిని మాత్రం ప్రమాణంగా తీసుకో, పొరపాటును కూడా కాదనకు. 18 రోజుల తర్వాత నేను చెప్పిన బ్రాహ్మణుడు రాలేదనుకో, ఓహో జుంటి పట్టారు కూడా అబద్ధం చెప్పాడేమో అనుకోవచ్చు. కానీ ఆయన వచ్చి తీరుతాడు. నాకు మనస్సు చెబుతున్నది, నా జ్యోతిషం ఇంతవరకు ఎప్పుడూ విఫలం కాల అనగానే చాలా సంతోషపడిపోయాడు. ఆయన ఈయన్ని పూజించాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు. పరుగు పరుగును వెళ్ళిపోయి శివుడికి